శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లో తెలియజేస్తున్నాను. మొదటి 5లో ఒక పాయింట్, తర్వాత 5లో మరొక పాయింట్. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ ఉదయం 7:35 వరకు ఉన్న సమయం ఇది అనుకూలించేటువంటి సమయం కాదు, కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటి సమయము. మీరు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుచును. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. కనుక కొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపవద్దు. ఎక్కడన్నా ఎవరన్నా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మవద్దు. కొంచెం ఆలోచన చేసి నమ్మటానికి ప్రయత్నం చేయండి, లేకపోతే నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు మీ నాన్నగారు కానీ, మేనత్త కానీ, బాబాయి లేక పెదనాన్న ఎవరన్నా చెప్పే నిర్ణయాల్ని వెంటనే తిరస్కరించే విధంగా మీరు మాట్లాడద్దు. వారితో మాట్లాడే సమయంలో కూడా చాలా వినయంగా మాట్లాడండి. ఎందుకనంటే ఎక్కడో కొంచెం తేడా కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదృష్టం ఏమైనా తిరగబడిందా అనుకుంటారు. నిజంగా అయితే కొంచెం తిరగబడిందని కాసేపు అనుకోవాలి అని మీరేం వర్రి కావద్దు, ఆందోళన చెందవద్దు. ఇక షేర్ మార్కెట్ మీద దృష్టి ఉంటుంది, అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక జూత సంబంధమైన క్రీడలకు వెళ్తుంటారు, అలాంటి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అదృష్టం మాత్రం తిరగేస్తుంది, దురదృష్టం వెంటాడుతుంది. కనుక ఏదైనా 1, 2, 3, 4, 5, 6వ తేదీ ఉదయం 7:35 వరకు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో జాగ్రత్తలు అవసరము. తీరా గుడ్డిగా కార్యక్రమం చేసి నాలుగు ఖర్చుకునేదానికంటే తెలిసి చేసుకుంటే కొంత నష్టశాతం తగ్గేటువంటి అవకాశం, అది కూడా తెలిసి చేసుకుంటే నష్టశాతం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే తెలిసి చేసినా నష్టశాతం తగ్గుతుంటే తెలియక చేస్తే ఇంకా ఉంటుంది. సో తెలిసి చేసినా నష్టశాతం ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది తెలిసి చేస్తే? ఉదాహరణకు రైల్వే రిజర్వేషన్ చేయించాలా, ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలా, అర్జెంట్ వెళ్ళాలనుకుంటారు ఒక ముఖ్య కార్యక్రమానికి, సరే ఇంకా 2 డేస్ టైం ఉంది కదా అని ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు. తీరా ఆ ఒక 4 గంటల్లో జర్నీ ఉందనగా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. చూసారా, తెలిసే చేశారు నష్టపోయారు. అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ కారణంగా మీరు నష్టపోయారు. సరే వెళ్ళొద్దాం అనుకున్నాం అనుకోండి, వెళ్ళారనుకున్నాం, వెళ్ళినా సమయం దండగైపోతుంది, నష్టపోతారు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి సమయంతో పాటు ఇది కూడా నష్టపోతారు, డబ్బు కూడా. సో ఏదైనా తెలుసు చేసినా నష్టమే, తిరిగి చేసినా నష్టమే. కనుక టేక్ కేర్. ఇక 2వ పాయింట్, 6వ తేదీ ఉదయం 7:35 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం ఇది దుమ్ములు రేపేస్తుంది. 1వ పాయింట్ చెప్పిన దానికి అంటే 1 నుంచి 6 దాకా ఉన్న పాయింట్కి కంప్లీట్ భిన్నంగా ఉంటుంది. పొరపాటున కార్యక్రమం చేసిన లబ్ధి వచ్చే అవకాశం వస్తాయి. బై మిస్టేక్ తెలిసి చేసినా డబ్బు వస్తుంది, పాజిటివ్గా ఉంటుంది. బై మిస్టేక్ తెలియక చేసినా కూడా పాజిటివ్. గుడ్డి వాటర్ ఆ గూట్లో పడిందంటారే అంతే ఇది. కనుక ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో డెవలప్మెంట్స్ ఉంటాయి, వృత్తిలోనూ, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, శుభకార్య పరంపరను, సంతాన విషయాల్లోనూ, ఆరోగ్య విషయాలను, లబ్ధి ఎక్కడైతే లాభం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో అలాంటి విషయాలను, మీ నిర్ణయాలు తప్పుగా ఉన్నాయని మధ్యలో 4 ఖర్చుకున్నప్పటికీ అది వెళ్ళిపోతుంటుంది చక్కగా. అరే తప్పుగా నిర్ణయం చేశానే ఎట్లా అనుకోవద్దు. ఏదో ఒకటి నష్టం మాత్రం పోరు, ఏదో ప్రకారం లబ్ధి వస్తుంటుంది. కానీ ఒక్కోసారి మనసు ఇక్కడ మంచి కొంచెం బాధపడుతుంటుంది. ఆ బాధపడితే మాత్రం కొంచెం కాస్త కొన్ని గంటల పాటు కొంచెం వర్రీ అవుతుంటారు. అరే ఇలా చేస్తుంటే పోయిండేది, అలా చేస్తుంటే పోయిండేది, ఏమిటోలే మనకి ఇంతవరకే ప్రాప్తం అనుకుంటారు. చిట్ట చివరిలో మాట అంటారు, మనకి ఇంతవరకే ప్రాప్తం కావాలా, అందుకే ఇంత జరిగింది అనుకుంటారు. నిజంగా మీకు అంతవరకే ప్రాప్తం కనుకనే అలా ఉంది. కనుక ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇంకోలా చేద్దామా అని అంటే భగవంతుడు అలానో ఇలానో ఎలానో ఏదో ప్రకారం చేయమని చెప్పి ఆయన లలాట లిఖితం. కనుక ఇలా ఎలా ఎలా అయినా అలా అయినా చక్కగా కొంత కొంత
లబ్ధి కనబడుతుంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి, కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్, ఈ రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి నక్షత్రం ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 9వ తేదీ వేకుంజాన 3 గంటల నుంచి 9వ తేదీ రాత్రి 11:29 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి ఈ 10 రోజుల్లో 2 టైములు ఉన్నాయి. అది ఎప్పుడంటే 1వ తేదీ ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు మొదటి టైము, తిరిగి 9వ తేదీ రాత్రి 11:29 నుంచి 10వ తేదీ రాత్రి 8:34 వరకు కూడా ఇది వ్యతిరేకమైన సమయము, అనుకూల సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక చివరిగా ఉన్నటువంటి రేవతి నక్షత్రము వారికి 2వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 3వ తేదీ ఉదయం 5:57 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కానే కాదు, మామూలుగా రొటీన్గా ఉండేటువంటి పనులన్నీ కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పినట్టు సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ మీరు మరొక 3 సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడంటే, అవి 1వ తేదీ మధ్యాహ్నం 2:03 నుంచి అర్ధరాత్రి 3:07 వరకు, 1వ తేదీ మధ్యాహ్నం 2:03 నుంచి రాత్రి అర్ధరాత్రి 3:07 వరకు. ఇది ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం అయితే వారికి ఎడిదిరికి అనుకూల సమయం కాదు, కనుక సరిపోతుంది. ఇక 5వ తేదీ 2వ సమయం ఉదయం 5:45 నుంచి 5వ తేదీ సాయంత్రం 5:24 వరకు, ఇది నియర్లీ 12 అవర్స్ ఉంది, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, 8వ తేదీ మధ్యాహ్నం 11:17 నుంచి 8వ తేదీ రాత్రి 9:42 వరకు, ఇవి కూడా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, ముఖ్య కార్యక్రమాలు మాత్రం వెళ్ళకూడదు. ఏదేమైనప్పటికీ కూడా మొదటి 5 రోజుల్లో 1, 2, 3, 4, 5 రోజుల్లో 5వ తేదీల్లో కొంతవరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయని, కొంత అనుకూలతలు రావేమో అనేటువంటి ఉద్దేశంతో మనసును మాత్రం పాడు చేసుకుండా సమయానికి తిరండి, సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.